తెలంగాణ ప్రాంతం నుండి ఎంతో మంది ఉపాధి కోసం గల్ఫ్ దేశాలు పట్టారని వారిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఎన్ఆర్ఐ పాలసీని అమలు చేయాలని వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు దోకినేని కృష్ణ అన్నారు. ఎన్ఆర్ఐ పాలసీ సాధన కోసం నిర్మల్ జిల్లా నుండి ప్రారంభమైన పాదయాత్ర చందుర్తి మండల కేంద్రానికి చేరుకుంది. సందర్భంగా చందుర్తి మండల కేంద్రంలో ఎన్ఆర్ఐ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఎన్ఆర్ఐలు కృష్ణ మోతే రాములు మాట్లాడుతూ కార్మికులకు బీమా సంక్షేమ పథకాలు అందించాలని అన్నారు. గల్ఫ్ కార్మికుల సమస్యల కోసం నిరంతరం పోరాటం చేస్తామన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యులు నాగం కుమార్, ఎంపీటీసీలు మ్యాకల గణేష్, పులి రేణుక సత్యం, దేవాస్వామి, మాజీ ఎంపీపీ చిలుక పెంటయ్య, నాయకులు సిరికొండ శ్రీనివాస్, మాజీ సర్పంచ్లు గొట్టే ప్రభాకర్, మర్రి మల్లేశం, ఎన్ఆర్ఐలు లింగంపల్లి బాబు, పులి నారాయణ, ఈర్నం అంజి, భూమయ్య రాజు, ఆంజనేయులు, పాపారావు తదితరులు పాల్గొన్నారు. తప్పకుండా మీకు చేదురువాదాలు ఉండని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మేము మీ కార్యక్రమం హైదరాబాద్ వరకు ఎక్కడ మాకు వీలునే చోట్ల మీకు కలుస్తూ ఉంటాం. తప్పకుండా మీకు అందుబాటులో ఉండని తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాము. తెలంగాణ ప్రభుత్వం ఆదుకోవాలంటున్నాం. చనిపోయిన కుటుంబాన్ని ఆడబిడ్డ అనాథగా మారుతుంది. చిన్నపిల్లల కుటుంబం ఘోరమైన పరిస్థితులకు వెళ్తున్నది. ఇట్లా జైలు అవ్వడం కుటుంబం ఘోరమైన ఇబ్బంది. ఎంపీ చెబుతాయి, మంత్రి పోతాడు, ఎమ్మెల్యేలు పోతారు, అందరు పోతారు. అదే దుబాయ్ అని పేరు పోడు. మనం తెలంగాణ బిడ్డలే, అవి తెలంగాణ బిడ్డలే. అలా అయితే అమెరికాలో ఉండలేదు కదా, ఈడ పుట్టిన కదా, కొద్దిగా మంచిగా ఉండాలని చెప్పేసి.